Hi viewers, welcome to Vijay Brothers. ఈ రోజు ఎపిసోడ్ మనము కూకట్పల్లి హైదర్ నగర్లోని చర్మాస్ పక్కన ఉన్నటువంటి మన బ్రాంచ్ నుంచి ఈ ఎపిసోడ్ అనేది రిలీజ్ చేస్తున్నాము. ఇక్కడ ఉండేటువంటి ఈ బ్రాంచ్లో ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎవ్రీడే ఎపిసోడ్లో కూడా ఇక్కడ నుంచి ఎపిసోడ్స్ అన్ని ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది మనం చూస్తున్నాము. అయితే ఈరోజు మనం చూసే ఎపిసోడ్లో మనకు వచ్చేసి లైట్ వెయిట్ కంచిలో వస్తున్నటువంటి డిజైనర్ వేర్ శారీస్, దాంట్లో వచ్చేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం కొన్ని మాత్రమే శాంపిల్స్ అనేది మనం ఇక్కడ చూస్తాము. లైట్ వెయిట్ పట్టులో వస్తున్నటువంటి వెరైటీస్లో మనం ఒక డిజైనర్ వేర్ శారీ మనం చూస్తాము. ఇది వచ్చేసి మనం ఫస్ట్ తీసుకున్న శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇందులో మనకి శారీ అంతా కూడా మనకి ఒక బుటీ స్టైల్లో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఈ బుటీ ఇచ్చేటప్పుడు కల్లా మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే ఎట్ ఎ టైమ్ వచ్చేసి దీనికి బార్డర్స్ లేదు కాబట్టి మనకి ఫ్యాన్సీగా కూడా అనిపిస్తుంది. ఇందులో మనకి బార్డర్ చూస్తే మీరు పైన ఇచ్చినటువంటి బార్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇస్తే, కింద ఇచ్చినటువంటి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో ఓన్లీ గోట్ బార్డర్స్ మాత్రమే ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్యాన్సీగా సింపుల్గా కట్టుకోవాలి అన్నప్పుడు ఇటువంటి శారీస్ అనేది చాలా బాగుంటుందండి. ఫుల్ శారీ అంతా ఈ విధంగా ఇస్తూ దీంట్లో ఇచ్చినటువంటి పళ్ళులో మీరు చూస్తే పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి పళ్ళు డిజైన్, విత్ జరీతో ఉన్నటువంటి డిజైన్తో మనకి చాలా చక్కటి పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. పళ్ళు అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు, మనం పింక్ కలర్ కాంబినేషన్లోనే ఈ బ్లౌజ్ కూడా ఇస్తున్నాము. దీనికి పైన ఇచ్చినటువంటి గ్రీన్ కలర్ గోట్ బార్డర్తో ఉంది కాబట్టి చక్కటి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అలాగే వర్క్ చేసుకోవాలంటే కూడా ఇటువంటి శారీస్ మీద వర్క్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి, ఇంత బ్యూటిఫుల్ అయినటువంటి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6,340 రూపీస్లో మనం ఈ శారీ ఇస్తున్నాం అనమాట. దీంట్లో లైట్ వెయిట్ పట్టులోని నెక్స్ట్ వెరైటీ చూద్దాం. లైట్ వెయిట్ కంచులోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి మొత్తం మనకి చక్కటి ఎల్లో కలర్ అండి, మనకి చక్కటి చందనం కలర్ అంటాము, ఎల్లో కలర్ అంటాము. అటువంటి ఎల్లో కలర్ మీద కంప్లీట్ సిల్వర్ జరీతో ఇచ్చినటువంటి డిజైన్ చూడడానికి మనకి ఫుల్ శారీ అంతా కూడా ఇందులో జరీ చెక్స్ అనేది కనిపిస్తుంది. కానీ ఎల్లో మీద సిల్వర్ జరీ చెక్స్ వచ్చేటప్పుడు కల్లా కనిపించదని మాకు తెలుసు, కానీ ఆ డిగ్నిఫైడ్గా ఉంటుందన్నమాట. డిజైనర్ వేర్గా మనకు ఉంటుంది, అంటే కనపడి కనపడినట్టు చాలా చక్కగా ఉంటుంది. అంటే ఎక్కువ బ్రైట్నెస్ లేనందువల్ల ఏంటంటే ఒక డీసెంట్ లుక్ అనేది వస్తుందండి. దానికోసమే మనము ఈ ఎల్లో మీద మనకి ఈ సిల్వర్ జరి అనేది యూస్ చేయడం జరిగింది. అది కూడా మనకి సన్నటి చెక్స్ డిజైన్ అనేది ఇందులో ఇస్తున్నాం. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ జరి చెక్స్తో ఉంటుంది. అలాగే దీనిపైన ఇచ్చినటువంటి బార్డర్స్ మీరు చూస్తే సిల్వర్ జరి బార్డర్ అండి. టూ సైడ్ కూడా కడ్డీ బార్డర్స్, చక్కటి కడ్డీ బార్డర్ టూ సైడ్ కూడా మనకు ఉంటుంది. ఒక 4 to 5 inches ఉన్నటువంటి, ఒక 4 inches మాత్రం ఉన్నటువంటి జరి బార్డర్స్ ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా ఈ విధంగా చెక్స్తో ఉండి ఓన్లీ ప్లెయిన్ లాగే ఉంటుందండి శారీ అంతా కూడా మనకి. ఇందులో మనకి కాంట్రాస్ట్ అనేది మనం చూస్తే ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్గా ఇందులో తీసుకోవడం జరిగింది. ఇందులో వచ్చేటువంటి పళ్ళు డిజైన్ మేము చూడొచ్చు, చక్కటి ఒక డైమండ్ షేప్తో ఉన్నటువంటి పళ్ళు డిజైన్ అనేది ఇక్కడ మనం ఇస్తున్నాము. ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ షేడ్లో ఇస్తున్నాము. అదేవిధంగా దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అయినటువంటి బ్లూ కలర్ కాంబినేషన్లో సిల్వర్ జరీతో ఉన్నటువంటి బార్డర్స్ ఇస్తున్నాం కాబట్టి చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 9,160 రూపీస్లో మనం ఈ శారీ అనేది ఇస్తున్నాము. చూస్తున్నాం కదా చాలా లైట్ వెయిట్ ఉన్నటువంటి వెరైటీ అండి ఇదంతా కూడా. ఇది లైట్ వెయిట్ కంచిలో వచ్చేటువంటి చాలా లైట్ వెయిట్ వెరైటీ అన్నమాట ఇదంతా కూడా. అలాగే నెక్స్ట్ వెరైటీ చూద్దాము. లైట్ వెయిట్ కంచిలోనే మరొక వెరైటీ మనం చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ షేడ్, చక్కటి పింక్ కలర్ షేడ్ మీద సిల్వర్ జరీతో ఉపయోగిస్తూ మనం తయారు చేసినటువంటి డిజైనర్ వేర్ శారీ. ఇందులో మనకి శారీ అంతా కూడా మనకి చూస్తే ఒక పెన్సిల్ డిజైన్, పెన్సిల్ కట్ డిజైన్ అంటాం మనము, ఒక పెన్సిల్తో గీస్తే ఎలా ఉంటుందో అటువంటి స్టైల్లో ఈ లైన్స్ అనేది ఉంటుందండి. దీంట్లో ఇచ్చినటువంటి డిజైన్ అంతా కూడా మీరు చూడొచ్చు, చక్కటి ఒక ఫ్లవర్స్ జామెట్రికల్ డిజైన్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఇస్తున్నాము. దీనివల్ల ఏంటంటే శారీ అంతా కూడా మనకి ఫుల్ఫిల్గా మనకి డిజైన్స్ అనేది కనిపిస్తుంది. కానీ వెయిట్ పరంగా తీసుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే లుక్ పరంగా తీసుకున్నప్పుడు కూడా చాలా గ్రాండ్ అయినటువంటి లుక్ అనేది వస్తుందండి. ఇది ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఇస్తూ పైన ఇచ్చినటువంటి బార్డర్ కూడా మనకి మనం చూడొచ్చు, ఒక బెనారసీ స్టైల్ బార్డర్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీలోనే వస్తున్నా కూడా మనకి ఇచ్చినటువంటి బార్డర్ స్టైల్ చూస్తే మనకి ఒక బెనారసీ స్టైల్ బార్డర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది పైన వచ్చేటువంటి డిజైన్. అలాగే కింద వచ్చేటువంటి డిజైన్ మీరు చూస్తే చక్కటి ఒక మ్యాంగో స్టైల్ డిజైన్ అనేది
ఒక ఫ్లవర్ టెస్ట్తో ఉండేటటువంటి బార్డర్లో కట్ వర్క్ లాగా ఉన్నటువంటి బార్డర్స్ తేవడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా ఇలాంటి బార్డర్స్తో వస్తుంది. ఇందులో కూడా మనకి ఇచ్చినటువంటి కాంట్రాస్ట్ మనం చూడవచ్చు. ఇందులో మనకి కాంట్రాస్ట్ అనేది చూస్తే మనకి ఎక్కడ బార్డర్స్ మీద కనిపించిందండి, ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రమే ఇందులో మనకి కాంట్రాస్ట్గా ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేటువంటి కలర్ మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అటువంటి పళ్ళు డిజైన్ ఇస్తున్నాము. ఇందులో కూడా మనకి సిల్వర్ జరీ యూస్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మీరు చూడవచ్చు, చక్కటి ప్లెయిన్ ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది కాబట్టి చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే కలర్ కూడా మంచి కలర్తో వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ కలర్. ఈ దీని మీద మనకి వర్క్ అనేది మీరు ఇందులో బ్లౌజ్లో మనకు బార్డర్స్ అనేది ఇవ్వటం లేదండి, కాబట్టి వర్క్ చేసుకోవాలన్న వాళ్ళకి ఈ క్లాత్ మీద చాలా చక్కటి వర్క్ చేసుకోవచ్చు. ఎంత హెవీ వర్క్ చేసుకున్నా కూడా శారీ అనేది చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 8980 రూపీస్లో మనం ఈ శారీ ఇస్తున్నాము. లైట్ వెయిట్ కంచిపట్టులు మరొక వెరైటీలో అలా చూద్దాం. నెక్స్ట్ వెరైటీ చూద్దాం మనం. లైట్ వెయిట్ కంచిపట్టులోనే మరొక వెరైటీ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఫుల్ శారీ అంతా కూడా మనకి ఒక బ్రొకెట్ స్టైల్లో ఉంటుంది. చూడడానికి మనకి కంచిపట్టు మనకి హెవీలో ఎలాంటి బ్రొకెట్ ఇస్తున్నామో అదే లాంటి బ్రొకెట్ ఇందులో కూడా ఇస్తున్నాం, కానీ వెయిట్ పరంగా తీసుకోవడం మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మనకి చాలా గ్రాండ్గా కనిపించాలి అని అన్నప్పుడు ఇటువంటి వెరైటీస్ని చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెయిట్ పరంగా కూడా చాలా తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఎక్కువ టైం యూస్ చేయాలన్నప్పుడు ఇటువంటి శారీస్ కూడా చాలా బాగుంటాయని చెప్పి చెప్పచ్చు. మంచి గ్రీన్ మనం రామా గ్రీన్ అంటారు, అటువంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనము కంప్లీట్ ఒక బ్రొకెట్ స్టైల్ ఉన్నటువంటి డిజైన్ తీసుకుంటున్నాము. అలాగే పైన ఇచ్చినటువంటి బార్డర్ వచ్చేసి చక్కటి కడ్డి బార్డర్ విత్ పింక్ కలర్, మనకి గ్రీను పింక్ కలిపేటప్పుడు కల్లా ఒక జామిన్ కలర్ లాగా మనకు కనిపిస్తుంది. అటువంటి బార్డర్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఇది పైన షోల్డర్ మీద తీసుకునేటువంటి బార్డర్, అయితే కింద ఇచ్చేటువంటి బార్డర్ ఇంకొద్దిగా బ్రాడ్గా ఉన్నటువంటి కడ్డీ బార్డర్ విత్ జామిన్ కలర్ బార్డర్తో వచ్చేటట్టు మనకి చూడవచ్చు. ఇది మనకి కింద వచ్చేటువంటి బార్డర్. అలాగే దీంట్లో పళ్ళులో మనం చూస్తే చక్కటి పింక్ కలర్ అండి, మంచి కాంట్రాస్ట్ అయినటువంటి పింక్ కలర్ అనేది మనము వస్తున్నాము. మంచి 1 మీటర్ ఉన్నటువంటి జరి పళ్ళుతో చాలా చక్కటి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి పళ్ళులో వచ్చేటువంటి డిజైన్ అయితే. అలాగే దీన్ని బ్లౌజ్ మనం చూస్తే ప్లెయిన్ బ్లౌజ్ అండి, టూ సైడ్ కూడా కడ్డీ బార్డర్స్తో ఉన్నటువంటి ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనకు వస్తుంది. వర్క్ చేయాలనుకుంటే మనకి హెవీ గ్రాండ్గా కావాలన్నప్పుడు వర్క్ చేసుకోవచ్చు, సింపుల్గా కావాలన్నప్పుడు ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంత బ్యూటిఫుల్ అయినటువంటి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6620 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబిలిటీ ఉంది. ఇవే కాదు మనకి డిఫరెంట్ ఇలా ఈ లైట్ వెయిట్ కంచి పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్. ఈ లైట్ వెయిట్ కంచిలోనే మనం చాలా ప్రయోగాలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయి. అలాగే ప్యాటర్న్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది దొరుకుతుంటుంది మనకి. ఈ లైట్ వెయిట్ కంచిలోనే మరొక శారీ మనం చూస్తున్నాం. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి, బ్లాక్ అండ్ నేరేడు పండు కలర్ అంటాం మనం. అటువంటి కలర్ కాంబినేషన్ చాలా మంచి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. బ్లాక్ అంటే నచ్చని వాళ్ళు ఉండరు నాకు తెలిసినంత వరకు, కానీ లైట్ వెయిట్ పట్టు మీద ఇస్తున్నాం కాబట్టి పెళ్ళిళ్ళకే మెయిన్ వాళ్ళు కట్టుకోకపోయినా మిగతా అన్ని ఫంక్షన్స్కి కూడా కట్టుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్ అటువంటి బ్లాక్ శారీ. ఇంకో విషయం, మనం చూసే ప్రతి శారీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లో మీరు ఉండాలి అని అనుకుంటే మన ఛానల్ని మీరు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో విజయ బ్రదర్స్ ఛానల్ని దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఒకసారి మీరు టచ్ చేస్తే మీకు ఎవ్రీడే మన వీడియోస్ అనేది మీకు ఇంటిమేషన్ వస్తుంటుంది. కాబట్టి మీరు వెరైటీస్లో కూడా మనకు అసలు మార్కెట్లో ఎటువంటి వెరైటీస్ వస్తున్నాయి అనే దాంట్లో కూడా మీరు అప్డేట్లో ఉండగలుగుతారు. మీరు ఈరోజు ఫ్యాషన్ ఏంటి అనేది కూడా మీరు అప్డేట్లో ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఒకసారి టచ్ చేసి చూడండి. ఓకే, ఇందులో మరొక శారీ మనం చూస్తున్నాము. బ్లాక్ అండ్ నేరేడు పండు కలర్ కాంబినేషన్, చాలా చక్కటి కలర్ కాంబినేషన్ అండి. ఇది ఫుల్ శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ షేడ్లో ఇస్తున్నాము. దీంట్లో వచ్చేటువంటి బూటీ మనం చూస్తే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి జరి బూటీ అనేది వస్తుందండి. ఇదంతా కూడా మనకి ఒక మ్యాంగో స్టైల్లో ఉన్నటువంటి డిజైన్, అలాగే ఒక చక్కటి పికాక్ డిజైన్తో కూడా ఉన్నటువంటి డిజైన్ కూడా మనకు వస్తుంది. ఇది ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఇస్తూ పైన ఇచ్చినటువంటి బార్డర్ మాత్రం మనకి ఒక 3 ఇంచ్ ఉన్నటువంటి కడ్డీ బార్డర్ అండి. చాలా చక్కటి ఈ పింక్ కలర్ షేడ్ ఏదైతే నేరేడు పండు కలర్ షేడ్ ఉందో దాంతో కోట్ బార్డర్ లాగా ఇస్తూ కింద ఇచ్చినటువంటి బార్డర్ మనం చూడవచ్చు ఒక డిఫరెంట్ స్టైల్. మనం అన్నట్టు మనం కంచిపట్టులో ఇటువంటి బార్డర్స్ అనేది ఇవ్వలేమండి, కానీ ఈ లైట్ వెయిట్ కంచిపట్టులో ఇటువంటి బార్డర్స్ అన్నీ కూడా మనం ఇవ్వచ్చు. చూస్తే చూడండి, చక్కటి కడ్డీ బార్డర్ ఇస్తూ దాని కింద ఇచ్చినటువంటి బార్డర్ మీద చక్కటి ఒక రుద్రాక్ష డిజైన్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి రుద్రాక్ష డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. బార్డర్ కూడా
ఒక ఫ్యాన్సీ స్టైల్ బోర్డర్ అనేది మనకు కనిపిస్తుంది ఇందులో. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మీరు చూడొచ్చు, ఒక రిచ్ అయినటువంటి పళ్ళు డిజైను ఇందులో మనకి బాడీలో వచ్చినటువంటి పికాక్ అండ్ రుద్రాక్ష డిజైన్స్తో చాలా చక్కటి పళ్ళు డిజైన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా దీంట్లో వచ్చేటువంటి పళ్ళు డిజైను. అలాగే కాంట్రాస్ట్ అయినటువంటి బ్లౌజ్, మనం ఏదైతే బాడీలో ఇస్తున్నటువంటి బుటీ ఏదైతే ఉందో సేమ్ స్టైల్ బుటీ ఇందులో కూడా ఇచ్చి ఇవ్వడం జరిగిందండి బ్లౌజ్లో కూడా. కాబట్టి మీరు ఎటువంటి వర్క్ అనేది దీంట్లో ట్రై చేయకుండా ఓన్లీ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలండి, చాలా చక్కటి బ్లౌజ్ అనేది డిజైనర్ స్టైల్ బ్లౌజ్ అనేది తయారవుతుంది. ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8,365 రూపీస్కి మనకు వస్తుంది. ఇవే కాదు వ్యూవర్స్, ఇటువంటి లైట్ వెయిట్ కంచెలు మన దగ్గర చాలా వెరైటీస్ మన మీరు చూడొచ్చు. ప్రతి షోరూంలో కూడా మనకి ఇటువంటి వెరైటీస్ దొరుకుతాయి. ఈ ఎపిసోడ్ మనం ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఎపిసోడ్ వచ్చేసి మనకి కుకట్పల్లి హైదర్ నగర్లోని చర్మాస్ పక్కన ఉన్నటువంటి విజయ బ్రదర్స్ నుంచి రెడీ చేయడం జరుగుతుంది. ఈ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మనం చూపిస్తున్నాం. చూసారు వ్యూవర్స్, ఈ ఎపిసోడ్లో మనము లైట్ వెయిట్ కంచెలు వస్తున్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం.